టాప్ 10 స్ట్రాంగెస్ట్ ఫర్బిడెన్ జుట్సుస్. టాప్ 10 అనే కాదు, పార్ట్ 2 కూడా చేస్తాను. నరుటో యూనివర్స్ లో చాలా ఫర్బిడెన్ జుట్సుస్ ఉన్నాయి అండ్ ఈ వీడియోలో చెప్పే వాటికి కూడా ర్యాంకింగ్స్ ఇవ్వట్లేదు. అండ్ జుట్సుస్ ని ఫర్బిడెన్ చేసిన మళ్ళీ వాడటానికి ఆ సిచ్యువేషన్స్ కారణం కావచ్చు ఆర్ నెగిటివ్ థాట్స్ వల్ల కావచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి నరుటో ఎక్కువ యూజ్ చేసేది మల్టీ షాడో క్లోన్ జుట్సు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అకాడమీలో నేర్పించేది జస్ట్ క్లోన్ జుట్సు అండ్ షాడో క్లోన్ జుట్సు కూడా యూజ్ చేయకూడదని బ్యాన్ చేయలేదు. ఒక క్లోన్ యూజ్ చేయొచ్చు బట్ ఎక్కువ క్లోన్స్ యూజ్ చేయడం ఫర్బిడ్ చేశారు. ఆఫ్ కోర్స్ కిల్లర్ షినోబీస్ చాలా ఎక్కువ క్లోన్స్ వాడతారు. అండ్ ఇది ఎందుకు ఫర్బిడెన్ చేశారంటే షాడో క్లోన్ చేసినప్పుడు చాక్రా ఈక్వల్ గా మెయిన్ బాడీలోకి అండ్ క్లోన్ బాడీలోకి డివైడ్ అవుతుంది. ఒక నార్మల్ షినోబీకి చాలా తక్కువ చాక్రా ఉంటుంది కాబట్టి తను ఎక్కువ క్లోన్స్ చేశాడంటే తనకున్న చాక్రా ఈక్వల్ గా రిలీజ్ అయ్యి తన దగ్గర చాక్రా అయిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ స్కిల్డ్ షినోబీస్ అయితే యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ టెక్నిక్ ఏదో తెలిసే, ఈ టెక్నిక్ సెకండ్ హోకాగే కనిపెడితే యానిమీలో ఎక్కువ వాడటం వరుచుమారుని చూస్తాం. చనిపోయిన వాళ్ళని లైఫ్ లోకి తెప్పించడం వల్ల వాళ్ళు ఇంకా మళ్ళీ చనిపోరు కూడా. వాళ్ళని బ్యాక్ తీసుకెళ్లాలి అంటే ఆ జుట్సు క్యాష్ చేసిన యూజర్ బ్యాక్ తీసుకోవాలి ఆర్ వాళ్ళని సీల్ చేయాలి. అండ్ దీన్ని ఫర్బిడెన్ చేసింది ఎందుకంటే డాచి చెప్తాడు కదా, చనిపోయిన వాళ్ళని వాళ్ళ డైమెన్షన్ లో నుంచి రియల్ వరల్డ్ లోకి తేటం వల్ల చాలా పెయిన్ ఉంటుందని. వాళ్ళకి వాళ్ళు కూడా రావాలనుకోరు, ఫోర్సిబుల్ గా ఒక షినోబీ రప్పటం వల్లే వాళ్ళు వస్తున్నారని చెప్తాడు కదా. సో దాట్స్ వై ఈ జుట్సుని యూజ్ చేయడం బ్యాన్ చేశారు. థర్డ్ టెక్నిక్ రిన్నే తెన్సే ఆర్ రిన్నే రీబర్త్. దీని నరుటోలో ఫస్ట్ నగాటో యూజ్ చేయడం చూస్తాం. ఈ జుట్సు ఏం చేస్తుందంటే చనిపోయిన వ్యక్తిని యూజర్ లైఫ్ కి ఎక్స్చేంజ్ గా మళ్ళీ బతికిస్తుంది. కకాషి చనిపోయినప్పుడు మళ్ళీ బ్యాక్ తెస్తాడు కదా పెయిన్. బట్ ఈ జుట్సు చేయాలంటే చనిపోయిన ప్రతి ఒక్కరిని తేలే, ఎవరినైతే బ్యాక్ తేవాలనుకుంటున్నారో వాళ్ళ బాడీ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. దీన్ని కూడా ఫర్బిడెన్ చేసింది యూజర్ చనిపోతాడు కాబట్టి. అండ్ ఫోర్త్ వన్ 8 ఇన్నర్ గేట్స్ టెక్నిక్. ఇది ఫర్బిడెన్ చేసింది యూజర్ చనిపోతాడని. ఇది గాయకి నేర్పించింది యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్ ఎవరికి తెలియకుండా ఫర్బిడెన్ జుట్సు స్క్రోల్స్ తీసుకుని ఆ జుట్సు నేర్చుకున్నాడు అని గాయకి చెప్తున్నా లైఫ్ మొత్తం నేను గెనింగ్ గానే ఉన్నాను, సో నేను నీకేమన్నా ఇవ్వగలను అంటే ఈ జుట్సు నేర్పించటమే అని ఆ జుట్సు నేర్పిస్తాడు. గేట్స్ ఓపెన్ చేయడం నేర్పిస్తాడు అండ్ వార్ ఆర్క్ లో గాయ 8 గేట్స్ ఓపెన్ చేసి దాదాపుగా చనిపోవడం కూడా చూస్తాం. బట్ నరుటో వచ్చి కాపాడతాడు. ఫిఫ్త్ టెక్నిక్ ఇజనాగి. ఇజనాగి టెక్నిక్ చనిపోయిన యూజర్ ని మళ్ళీ బ్యాక్ తెప్పిస్తుంది లైఫ్ కి విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ షారింగన్స్. ఈ జుట్సుని చనిపోక ముందే యూజర్ యాక్టివేట్ చేస్తే ఆ యూజర్ ని చంపేసిన తర్వాత కూడా మళ్ళీ రీలైఫ్ కి వస్తాడు. వాళ్ళ ఫేట్ ని వాళ్ళే చేంజ్ చేసుకోవచ్చు. బట్ దీనికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఉజియా కాకుండా వేరే వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి చాక్రా లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ డాంజో. అండ్ ఎక్కువ ఐస్ లేకపోతే ఇజనాగి పర్ ఉజియాకి 2 సార్లు మాత్రమే వాడగలరు. అండ్ ఆయన యూజ్ చేసిన తర్వాత కొద్దిసేపు మాత్రమే ఆ జుట్సు యాక్టివేట్ లో ఉంటుంది. అది ఎంతసేపు అనేది యూజర్ ని బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ డాంజోకి తీసుకుంటే 1 మినిట్ మాత్రమే ఉంది అండ్ ఓబిటోకి మాత్రం తీసుకుంటే ఎక్కువ సేపు ఉండొచ్చు. దట్ మీన్స్ డాంజో చనిపోక ముందే ఒక ఐని వాడి ఇజనాగి జుట్సుని యాక్టివేట్ చేస్తే 1 నిమిషం దాకా తనని ఏం చేసినా మళ్ళీ రీలైఫ్ కి వస్తానే ఉంటాడు. అండ్ అగైన్ తర్వాత మినిట్ కి మళ్ళీ ఇంకో ఐని యూజ్ చేసుకోవాల్సిందే. అండ్ దీన్ని ఫర్బిడెన్ చేసింది బ్లైండ్నెస్ వస్తుందని అండ్ వాళ్ళ ఫ్లైట్ ని వాళ్లే మార్చుకుంటున్నారని. ఒకవేళ పోయిన ఐ మళ్ళీ తిరిగి రావాలి అంటే ఆ యూజర్ కి రిన్నే గన్ వస్తే మళ్ళీ తిరిగి వస్తుంది ఐ. సిక్స్త్ టెక్నిక్ ఇజనామి. ఇజనాగి జుట్సుని యూజ్ చేసుకుని మన ఫేట్ మనం మార్చుకుంటే ఇజనామి జుట్సు యూజ్ చేసుకుని అవతల వాళ్ళ ఫేట్ ని మార్చొచ్చు. ఇజనాగి ఎబిలిటీని డిఫీట్ చేయడానికి ఇజనామి ఎబిలిటీ తయారు చేశారు. సో ఇది కూడా సేమ్, 1 ఐ యూజ్ చేసుకుని అవతల వాళ్ళని నెవర్ ఎండింగ్ గేమ్ జుట్సులు పెట్టేయచ్చు. సో ఇంకా లూప్ రన్ అవుతానే ఉంటుంది అంటిల్ దెన్ వాళ్ళని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేసుకునేదాకా. కబుటో అలా తనని తనని ఎక్నాలెడ్జ్ చేసుకునేదాకా లూప్ రన్ అవుతానే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోయింది. ఇది కూడా ఫర్బిడెన్ చేసింది ఐస్ పోతుందని. అండ్ సెవెంత్ జుట్సు డెత్ రిపర్ సీల్. ఇది కేవలం మనకి 3 సార్లు యూజ్ చేయడం మాత్రమే మనం చూస్తాం. ఈ జుట్సు తో అపోనెంట్స్ ని సీల్ చేసేసి ఇంకా ఎప్పటికీ రాకుండా షినిగామి వోల్డ్ లో పెట్టేయచ్చు. బట్ ఇది ఎందుకు ఫర్బిడెన్ చేశారంటే జుట్సు చేసిన క్యాస్టర్ చనిపోతాడు. యూజ్ చేసిన 3 సార్లు అదే జరుగుతుంది. 3వ సారి కాకపోతే ఒరచుమారు కాబట్టి వేరే బాడీలోకి మారతాడు. అండ్ 8th జుట్సు రాషన్ షురికన్. ఇది నరుటో కనిపెట్టి 3 సార్లు యూజ్ చేస్తాడు కకజుని డిఫీట్ చేయడానికి. బట్ అది యూజ్ చేయడం వల్ల తన చేతికి తగిలిన డామేజ్ చూసి కకాషి ఇంకా వాడకూడదని ఆర్డర్ వేస్తాడు. బట్ తర్వాత సేజ్ మోడ్ నేర్చుకుంటాడు కాబట్టి దాని వల్ల మళ్ళీ యూజ్ చేయడం కంటిన్యూ చేస్తాడు. 9th జుట్సు స్ట్రెంత్ ఆఫ్ 100 హీలింగ్స్ టెక్నిక్. ఫస్ట్ ఇది యూజ్ చేయాలి అంటే చాలా ప్రిసైజ్ చాక్రా కంట్రోల్ ఉండాలి యూజర్ కి. నరుటో యూనివర్స్ లో యూజ్ చేయగలిగేది ఇద్దరే, సునాదే అండ్ సకురా. ఒక పాయింట్ దగ్గరికి స్లోగా వాళ్ళ చాక్రాని స్టోర్ చేస్తారు అండ్ అవసరమైనప్పుడు ఆ జుట్సును యాక్టివేట్ చేస్తే ఎంత పెద్ద ఇంజురీ అయినా అది విత్ ఇన్ సెకండ్స్ లో హీల్ అయిపోతుంది. బట్ ఇది ఎందుకు ఫర్బిడెన్ చేశారంటే అన్డామేజ్ సెల్స్ పైన రాపిడ్ గా హెల్తీ సెల్స్ ని డివైడ్ చేస్తుంది అది. అండ్ ఇది ఎక్కువ చాక్రా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ తక్కువ చాక్రా ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే ఆ చాక్రా అయిపోవడంతో యూజర్ చనిపోతాడు. సో ఎక్కువ చాక్రా ఉంటే ఇది ఒక అన్డిఫీటబుల్ జుట్సు. అండ్ లాస్ట్ టెక్నిక్ వెళ్లే ముందు ఒక క్వశ్చన్, ఓబిటో ఇజనాగి టెక్నిక్ ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేశాడో కామెంట్ చేయండి. అండ్ దట్ 10th జుట్సు గ్రానిచియో రీయానిమేషన్ జుట్సు. దీనికి నేమ్ పర్టికులర్ జుట్సు అనేం లేదు. ఈ జుట్సు ఏం చేస్తుంది అంటే చనిపోయిన యూజర్ ని మళ్ళీ బ్యాక్ తెప్పిస్తుంది వాళ్ళ లైఫ్ కి ఎక్స్చేంజ్ గా. సేమ్ రిన్నే తెన్సై లాగే. బట్ రిన్నే తెన్సై యూజ్ చేయాలంటే రిన్నే గన్ ఉండాలి. అండ్ ఈ జుట్సు యూజ్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయలేరు. ఈ జుట్సు వల్ల రిస్క్ ఉందని సునగా కాకరే జుట్సు తయారు చేయడం మధ్యలోనే ఫర్బిడెన్ చేసింది. బట్ గ్రానిచియో ఫుల్ గా నేర్చుకోండి.
తర్వాత గారాన్ని బతికేయడానికి యూజ్ చేసింది. ఇప్పటిదాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.